हाई फ्रेंड्स वेलकम टू सत्या व्लॉग मन चैनल रेसिपी वच्चेसी टमाटा कोत्तिमीर बंड पच्चड़ी పెద్ద కష్టమే కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బండ పచ్చడి బండ పచ్చడి అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా 5 మినిట్స్ లో చేసుకోవచ్చు పచ్చడి చాలా బాగుంటది మనం మిక్సీలో కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ముందుగా ఒక pan పెట్టుకొని వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు మెంతులు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో ఆవాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి 4 లేక 5 మిరపకాయల్ని ముక్కలు చేసుకొని వేగించుకోవాలి అన్ని వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను 4 టమాటాలను ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు టమాటాలకు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి అదే pan లో ఇంకో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చి మిరపకాయలు తీసుకొని చిన్న చిన్నవి వేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి పచ్చి మిరపకాయలు వేయడం వల్ల కారం ఏమీ పెరగదండి బాగా మగ్గాయండి ఇలా ఒక రోల్ తీసుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో కన్నా రోట్లోనే చాలా బాగుంటది ఈ రోట్లో ముందుగా వేగించి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఎండు మిరపకాయలు దంచుకోవాలి ఇలా దంచుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఎనిమిరపకాయలు బాగా నలగాలండి ఇలా మెత్తగా దంచుకోవాలి మగ్గించుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని బండలే వేసుకొని పోటు వేసుకోవాలి ఒకసారి దంచుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకోవాలి ఈ పచ్చడిని కచ్చబచ్చగానే తీసుకోవాలి అప్పుడే మనకి ఆ టమాటా కొత్తిమీర అనేది తగులుతూ రుచిగా ఉంటుంది నలిగింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం టమాటా కొత్తిమీర బండ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సత్యాస్ బ్లాగ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి